అందరికీ జై శ్రీరామ్, జై గణేష్. ఇప్పుడైతే ప్రజలు నేను పెద్దంబరపేటలో అయితే ఉన్నాను. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక అమ్మ ఎంటర్ప్రైజెస్ అనేది షాప్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు ప్రస్తుతానికైతే మనకి చాలా గణేషులు అయితే ఉన్నాయి. మీకు ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మీకు లోపలైతే ఒకసారి అయితే చూపెడతాను. చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికైతే అడ్రస్ వచ్చేసరికైతే మనకు పెద్దంబరపేట మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, హెచ్పీ పెట్రోల్ బంక్. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి లోపలికి అయితే రావాలన్న, లోపలికి వస్తే మనకి ఈ షెడ్ అయితే ఉంటుంది, సెకండ్ షెడ్ సో ఇందులో మనకి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే స్టార్టింగ్ చూసుకుంటే బుజ్జగణపై అయితే ఉంటాడు. మనకి షెడ్ ఎంటరింగ్ కానీ మనకి ఈ గణేషుడు అయితే కనిపిస్తాడు. సో చూడనికైతే చాలా అంటే చాలా బాగున్నాడు, ఒక ఎగ్జాక్ట్గా లుక్ అయితే కొడుతున్నాడు. ఇంకోటి మనకి ఫ్రేమ్లో చూసుకోండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది కదా, మనకి ఫేస్ విగ్రహం అయితే. సో 3D టైప్లో అయితే పెట్టారు. ఇంకా బ్యాక్ సైడ్లో మనకి ఫ్రేమ్కి వచ్చేసరికి అయితే మన కిరీటం బ్యాక్ సైడ్ అయితే ఫ్రేమ్ అయితే పెట్టారు ఇంకొక డిఫరెంట్గా అయితే. సో నగలు చూసుకుంటే అయితే మనకి ప్రతి ఒక్క దగ్గర అయితే మొత్తం గోల్డ్ కలర్లో అయితే మెరిసిపోతాడు గణేషుడు అయితే. ఇందులో గిట్టే 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముష్క చూసుకుంటే అయితే చిన్నగా అయితే ఇచ్చారు. సో బొజ్జగానపై సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు. ఈ గణేషుని ఫీచర్కి అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడు, 8-9 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మొత్తం ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడు. సో గణేషుడు చూసిరు కదా, మనకి 5 తలలతో దర్శనమిస్తున్నాడు అయితే కనిపిస్తాడు. మొత్తం చాలా అంటే చాలా బాగుంది, 4 చేతులు అయితే ఉంటాయి. ఇంకొకటి సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు బొజ్జగానపై, సక్క కాలు మీద కలేసుకొని అయితే. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కిరీటం చూసుకోండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే ఇచ్చారు కిరీటంలో ఈ గణేషన్ గీట. సో ఇందులో గిట్ట 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా పంచక్ చూసుకుంటే అయితే ఎల్లో కలర్లో ఎంత డిఫరెంట్ ఇచ్చారో చూడండి. సో చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి. ఇంకొకటి మీరు జిల్లు అయితే విజిట్ చేయండి. అలాగే ఇంకా ఉంది కాబట్టి 2-1 డేస్ అయితే ఉంది కాబట్టి మీరు జిల్లు వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చరికి అయితే బుజ్జ కనిపించారు, సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు. ఇంకొకటి ఇక్కడ మనకి పంచక్ చూసుకుంటే అయితే ఎంత డిఫరెంట్గా ఇచ్చారనేది చూడండి కలర్ అయితే. సో ఇంకా 4 చేతులు మనకి, ఆ 2 చేతులలో మనకి శంఖాలు అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఒకటి షూ ఉంది, ఒకటి పార్వతి అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఆ 2 శివుడు పార్వతి శంఖాలు అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఇంకొకటి ఫ్రేమ్ చూడండి, ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది. సో ఇక్కడ మనకి చోలకి డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఇచ్చారనేది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ గణేషుడు చూడండి ఎంత డిఫరెంట్గా అయితే ఉన్నాడు. ఈ షెడ్లోనే మనకి ఇట్లాంటి గణేషుడు అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. మొత్తం శివుడు, మనకి శివుని వేషంలో అయితే ఉంటాడు మొత్తం గణపై అయితే. సో ఇంకా బ్యాక్ సైడ్లో మనకి మందిర్లాగా అయితే కనిపిస్తుంది. సో చూడనికైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఇక్కడ మనకి నంది అయితే కనిపిస్తుంది కదా, మన నంది ఫేస్ అయితే ఉంటుంది. మనకి కూర్చొని అయితే ఉంటాడు మీద అయితే గణపై అయితే. మొత్తం శివుని వేషంలో మనకు రుద్రాక్షలు కానీ ఇక్కడ పామ్ చూసుకుంటే అయితే మొత్తం 3D టైప్లో అయితే ఇచ్చారు. సో చూడనికైతే చాలా అంటే చాలా బాగుంది. సో ఇందులో ఇట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. సో ఇంకా మీకు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే పెడతాను మీరు. సో ఇక్కడ చూడండి, ఈ గణేషుడు వచ్చరికి అయితే మన పగడి కట్టుకొని అయితే ఉంటాడు. సో చాలా అంటే చాలా బాగున్నాడు, ఒక యూనిక్ స్టైల్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చరికి అయితే మొత్తం గణేషుడు కృష్ణ వేషంలో అయితే ఉంటాడు. ఇక్కడ మన కృష్ణుడు అయితే ఉంటాడు, ఇంకా మీద మనకి ఒక దేవత అయితే ఉంటుంది. ఏముంటుందా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే అలాగే మనకి యశ్వద, మనకి కృష్ణ వాళ్ళ మమ్మ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ గణేషుడు చూసుకుంటే అయితే మొత్తం కృష్ణ వేషంలో అయితే ఇచ్చారు. సో మీద ఫ్రేమ్ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. మొత్తం ఇంకా మీద చూసుకుంటే అయితే మనకి నమలిక అయితే ఇచ్చారు కదా. సో మొత్తం గణేషుడు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాడు. ఒక మనకి మొత్తం బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉన్నాడు, మొత్తం నమలికలతోటి. ఇక్కడ ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది కనిపిస్తుంది కదా. సో ఇంకా మనకి ఇక్కడ శంఖం లాంటిది ఇక్కడ పట్టుకొని అయితే ఉన్నాడు, మనకి ఫ్లూట్ అయితే పట్టుకొని ఉన్నాడు పీక. సో ఇక్కడ మూసుకొని చూసుకుంటే అయితే చిన్నగా అయితే ఇచ్చారు. సో ఇంకా కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు, ఇక్కడ వెన్న పట్టుకొని చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక్కడ డిజైన్గా అయితే ఇచ్చారు, ఇందులో ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి మోడల్స్లో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్లో అయితే ఇచ్చారు. ఇంక ఇక్కడ చూడండి మొత్తం కుందన్స్ టైప్ అయితే, మొత్తం ఇట్లా కుండ చూసి కదా, నిజంగా కుండలాగా అయితే ఉంటుంది. సో మొత్తం 3D టైప్లో అయితే ఉంది. సో ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో మీకు ఇంకా కొన్ని మోడల్స్ అయితే పెడతాను ఇంకా బ్యాక్ సైడ్లో. సో ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ అయితే చూపెట్టాను కదా, ఇక్కడ సేమ్ గణేష్ 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మీకు ఒక గణేషుడు అయితే చూపెడతాను చూడండి, ఇక్కడ మొత్తం మందిర్ టైప్ అయితే ఉంటాడు గణేషుడు అయితే. అయోధ్య బ్యాక్ సైడ్లో మనకు అయోధ్య ఉంటుంది. ఇంక ఇక్కడ సైడ్ అయితే రాముడు అయితే నించొని అయితే ఉంటాడు. సో ఈ గణేషుడు అయితే మనకి 2024లో అయితే రెడీ అయితే చేశారు. సో లేటెస్ట్ మోడల్ బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూసారు కదా, మొత్తం జెండ కానీ ఇట్లా ఫ్రేమ్ చూడండి ఏ విధంగా అయితే ఉందో. మొత్తం అయోధ్య కంప్లీట్గా అయోధ్య ఉన్నట్టు అయితే ఉంటుంది. ఇంకా సైడ్కి అయితే రాముడు, నిజంగా రాముడు నిలబడి అయితే ఉంటాడు. సో గణేషుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు సోఫా మీద అయితే ఇట్లా. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ టైప్ అయితే పట్టుకొని అయితే ఉంటాడు, అక్కడ శంఖం అయితే పట్టుకొని అయితే ఉంటాడు. సో చాలా అంటే చాలా బాగుంది.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇందాక స్టార్టింగ్ లో పెట్టాను కదా మనకి షూన్ వేషంలో అయితే ఉండడని. ఇందులో మనకు ఒక 2-3 చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఒక 5 మోడల్స్ దాకా అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. మీకు ఒకసారి చూపెడతాను చూడు. సో మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూడండి ఏ విధంగా అయితే ఉంది అనేది. సో చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకు పార్వతి అయితే ఉంది కదా మీద మనకి షూన్ మీద అయితే. సో మెయిన్గా ఈ షెడ్లో అయితే ఈ గణేశుడు అయితే చాలా బ్యూటిఫుల్ కొడుతున్నాడు. ఇంకా మీకు కొన్ని మోడల్స్ అయితే ఇవ్వబడుతుంది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇక్కడ శివుడు ఉంటాడు, ఇంకొకటి ఇక్కడ పార్వతి అయితే పార్వతీదేవి అయితే ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతి మధ్యలో గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు, మొత్తం శివాజీ మహారాజ్ లాగా అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇంకా బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది. సో మెయిన్గా ఈ షెడ్లో ఏంటంటే మొత్తం నగలు అయితే ఎక్కువ పెట్టారు గణేశునికి అయితే, అట్రాక్టివ్ ఉండడానికి నగలు అయితే ఎక్కువ పెట్టారు. ఇంకొకటి ప్రతి గణేశుని దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్క గణేశుడు సేమ్ అనట్లేడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ అయితే ఇచ్చారు. ఈ గణేశుని ఫీచర్కి అయితే ఒక 8 feet అయితే ఉంటుంది, 7-8 feet అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫ్రేమ్ అయితే హైట్ అయితే ఇచ్చారు. సో చూడండి ఫ్రేమ్ వచ్చేసరికి అయితే హైట్ అయితే ఇచ్చారు మనకు పీట. సో ఇందులో గిట్ట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఈ రోగా అనిపిస్తున్నాయి కదా. మీకు ఒకసారి అయితే సింపుల్ అయితే ఊపెడతాను, కలర్లు చూడండి. మీకు ఏదైనా కలర్ నచ్చి ఉంటే దబ్బును వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి, ఎందుకంటే రేపు ఒక్కరోజు ఉంది కాబట్టి మీరు ఇవాళ నైట్ వచ్చి బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ అయితే వస్తాయి. సో చూసారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు స్టార్టింగ్ ఇందాక చూపెట్టాను కదా. సో శివుడు ఉంటాడు, ఇంకా ఇక్కడ పార్వతి అయితే ఉంటుంది. ఇక్కడ నంది చూడండి ఏ విధంగా అయితే ఇచ్చారని, శివుని కింద మనకు నంది చిన్న నంది అయితే కూర్చొని అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ ఏ విధంగా అయితే ఉందనేది. సో చాలా అంటే చాలా బాగుంది, ఇందులో మనకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకో మోడల్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు పెద్దగా అయితే ఇచ్చారు నందిని. మనకి గణేశుడు వచ్చరికి అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటారు నంది మీద అయితే. ఒక షూన్ వేషంలో అయితే ఉంటాడు గణేశుడు అయితే 4 చేతులతోటి. ఇంకా మీద చూడండి మొత్తం 4 మూషికలు అయితే ఉంటాయి, ఇక్కడ 2 మూషికలు అక్కడ 2 మూషికలు. సో భజన కొడుతున్నట్టు అయితే ఉంటాయి, ఒక దిక్కు భజన ఒక దిక్కు ఫ్లూటు, అట్లా మొత్తం అన్ని రూపాల్లాగా అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చారు కదా డిఫరెంట్ మోడల్స్, అంటే సేమ్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఇచ్చారు సేమ్ మోడల్ కానీ. సో ఇంకా మీకు కొన్ని మోడల్స్ అయితే పెడతాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఈ గణేశుడు అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాడు, తున్నం అయితే ఎడల్పు అయితే ఇచ్చారు, ఇంకోటి ఓం అని అయితే రాశారు చూడండి. సో లేటెస్ట్ మోడల్, ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సో తున్నం చూసుకుంటే అయితే చాలా పెద్ద అయితే ఇచ్చారు. ఇందులో గిట్ట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు చాలా బాగా నచ్చాడు, డిఫరెంట్ కలర్లో బ్లూ కలర్లో లైట్ బ్లూ కలర్లో అయితే ఉంటాడు. ఇంకా బుకింగ్ అయితే కాలేదు, జల్దీ బుక్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీకు అయితే అన్ని గణేశులు అయితే ఊపెట్టాను కదా, మీరు తప్పకుండా అయితే విజిట్ అయితే కాండి. అలాగే ఇక్కడ మీకు జాగ్రత్తగా అయితే అడగండి, రేట్స్ అయితే వాళ్ళు ఎక్కువ అయితే చెప్తారు. మీరు జాగ్రత్తగా పడితే మీకు అండర్ అంటే 10,000 లోపలే మస్తు గణేశులు అయితే దొరుకుతాయి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.